ఫ్రెండ్స్ గ్రాండ్ తెలుగు తెలుగుటెక్కు స్వాగతం ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకన్ పైన కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఏంటంటే ఇప్పుడు మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన మూడ్ ఎక్స్ప్రెషన్స్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ఎమ్ఓజీస్ వాడతాము అయితే ఈ ఎమ్జీస్ ఎప్పుడు కూడా ఎల్లో కలర్ లోనే ఉంటాయి ఎందుకో తెలుసా ఈరోజు వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ టాపిక్ వెళ్ళే వెళ్లే ముందర చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ లో కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక టాపిక్ లెక్కి వస్తాము మనము ఎప్పుడు కూడా ఫ్రెండ్స్తో వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కూడా ఈ ఎమ్ోజిస్ని వాడుతూ ఉంటాము అయితే ఎమోజీస్ అన్నీ కూడా ఎల్లో కలర్లోనే ఉంటాయి ఎందుకనేసి అంటే ఎల్లో కలర్లోనే డీటెయిల్స్ని మనము స్పష్టంగా చూడగలుగుతామంట ఇవి ఎమ్ోజీస్ని డిజైన్ చేసిన డిజైనర్సే చెప్పిన మాట అలానే ఎల్లో కలర్ని మన మూడ్కి సంబంధించినట్టుగా కూడా మన మూడ్ని ఐ మీన్ మన మూడ్ని రిప్రజెంట్ చేసే విధంగా కూడా ఈ ఎల్లోనే వాడుతూ ఉంటాము ఈ రెండు కారణాలతోటే వాళ్ళు ఎమ్ఓజీస్ని ఎల్లో కలర్లో డిజైన్ చేయడం అనేది జరిగింది కావాలంటే మీరే చూడండి ఒక ఎమ్ఓజీని రెడ్ అలానే బ్లూ కలరు ఎల్లో కలరు మూడు కలిపి కూడా ఒకసారి చూద్దామా చూడండి ఫ్రెండ్స్ మూడిట్లల్లో కూడా మనకి ఎల్లో కలర్లోనే స్పష్టంగా కనిపిస్తుంది డీటెయిల్స్ అనేటివి అందుకనేసే ఎల్లో కలర్ని ఈ ఎమ్మోజీస్ డిజైన్ చేయడానికి వాడారు అలానే ఎల్లో కలర్ అనేది ఆనందానికి విజయానికి తెలివికి సూచకంగా వాడుతారు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎల్లో కలర్ అనేది మన మూడ్ని మన ఫీలింగ్స్కి సంబంధించినది అనేసి ఒక సింబల్గా వాడుతారు అందుకనేసి ఈ విధంగా అనమాట అలానే ఒక ఎమ్ోజి మన కోపాన్ని చూపించడానికి రెడ్ కలర్ ఎమ్ఓజీని మనము వాడుతూ ఉంటాము అయితే కోపం అనేది కూడా మన మూడికి సంబంధించినది కోపం అనేది మనలోని ఒక భావమే కదా ఫ్రెండ్స్ అందుకనేసి ఈ ఒక్కటి మాత్రము రెడ్ కలర్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈనాటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకునే ఎందుకంటే వాళ్ళు కూడా అండ్ నాకు కూడా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు శుభం చేకూరు కాక